खुशामदीद नाजरीन। कुकटपली हाउसिंग बोर्ड पुलिस हदूद में एक शख्स ने अपने ससुर को पेट्रोल डालकर जला दिया। तफसीलात के मुताबिक साई कृष्णा नामी शख्स की शादी JNTU के पास रहने वाली एक लड़की के साथ 2016 में हुई थी। इस शादी के बाद इख्तलाफात के चलते साई कृष्णा और उसकी बीवी 2019 से अलग रह रहे थे। इसी के चलते कल रात साई कृष्णा पेट्रोल के साथ अपने ससुर के घर में दाखिल हुआ और अपने ससुर को पेट्रोल डालकर जला दिया। इस वाक़े में ससुर को जलने से बचाते हुए सास भी ज़ख्मी हो गई। ज़ख्मी लोगों को इलाज के लिए गांधी दवाखाना मुंतकिल कर दिया गया है। इस सिलसिले में कुकटपली हाउसिंग बोर्ड पुलिस ने एक केस रजिस्टर करते हुए तहकीकात का आगाज़ कर दिया है। कुटुंबम निवसिस्तुंदी ఆ అమ్మాయికి అంటే నితిక అనే అమ్మాయికి 2016లో సాయికృష్ణ అనే అబ్బాయితో ప్రేమ వివాహం చేసుకున్నది. తర్వాత వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత 2019లో హరాస్మెంట్ కేసు మన దగ్గర కేసు నమోదైంది. అప్పటి నుంచి అమ్మాయి తన తల్లిదండ్రులు సాగర్ రావు, రమాదేవి, నితిక ముగ్గురు కలిసి కూడా ఇక్కడ మన 6th phase లో నివాసం ఉంటారు. నేను రాత్రి అలవసరైనగా ఈ సాయికృష్ణ అనే ఒక వ్యక్తి పెట్రోల్ తీసుకొని వచ్చి వాళ్ళు ఉంటున్న నివాసం ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటిపై వెళ్ళి వెళ్ళగానే అమ్మాయి చూసి అలర్ట్ అయిపోయి లోపల బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే మళ్ళీ నన్నే మండలం అని చెప్పాను. అదే క్రమంలో ఆయనే వచ్చి అలా మామ సాగర్ రూపాయి పెట్రోల్ పోసిండు. పోయగానే వాళ్ళు దాన్ని రెసిస్ట్ చేసే ప్రయత్నంలో ఆగకుండా తను అగ్గిపుల్లకి పెట్టడం వల్ల వాళ్ళకు మంటలు అంటుకున్నాయి. ఈ సాగర్ రక్షించే క్రమంలో రమాదేవి కూడా గాయాలని ఇద్దరిని ఇనిషియల్గా ప్రథమ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. హరాస్మెంట్ కేసు ఉన్నా దగ్గర తెలుసు. సరే నెంబర్.